హాయ్ వ్యూస్, వెల్కమ్ టు ఐఫై నెట్వర్క్. బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ ఇష్యూలో స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్కు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నిన్న ముంబైకి చేరుకున్న రకుల్ ఎన్సీబీ అధికారుల విచారణకు బయలుదేరింది. సౌత్ ముంబైలోని కొలాబా ఎన్సీబీ గెస్ట్ హౌస్లో ఆమెను విచారిస్తారని తెలుస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో రకుల్ ఎన్సీబీ విచారణకు వెళ్తున్న ఫోటోలు హల్చల్ చేస్తున్నాయి. మీడియా ప్రతినిధులు ఆమెను కెమెరాల్లో బంధించే క్రమంలో ఫ్లాష్ల దెబ్బకు రకుల్ బ్లాక్ గ్లాసెస్ పెట్టుకున్నట్లు తెలుస్తోంది. కాగా రకుల్ ప్రీత్ సింగ్ తో పాటు అగ్ర కథానాయకులు దీపికా పదుకొని, సారా అలీ ఖాన్, శ్రద్ధా కపూర్లకు కూడా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు సమన్లు జారీ చేశారు. శుక్రవారం రకుల్తో పాటు దీపికా పదుకొనేను కూడా ఎన్సీబీ విచారించనుంది. ఇప్పటికే దీపికా తన భర్త రణ్వీర్ సింగ్ తో కలిసి గోవా నుంచి ముంబై చేరుకున్నారు. ఇక శ్రద్ధా కపూర్, సారా అలీ ఖాన్లు శనివారం ఎన్సీబీ దర్యాప్తునకు హాజరు కానున్నారు.